युवती किड्नाप निंदितुलनु बापट्ल पोलीसुलु अरेस्ट चेशारु। गुंटूर जिल्ला पेदनंदिपाडु मंडलं पुसलूरुलो रोड्डुपै वेल्तुन्न कोंतमंदि कारुलो बलवंतंगा एक्किंचुकोनि किड्नाप चेशारु। ఈ కిడ్నాప్ కు ఒక మహిళ కూడా సహకరించినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు। పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అపహరణ కేసులో మెయిన్ ముద్దాయిన నూతి అశోక్ అలాగే అతను సహకరించిన కళ్యాణ్ చక్రవర్తి పమిడి శ్రీనివాసరావు కోటమ్మ వీళ్ళ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క కిడ్నాపింగ్ కి కారణం అంత ముందు ఎవరైతే బాధితురాలు ఏతన్ మీద అశోక్ మీద కేసు పెట్టడం ఒక ఎస్ఎస్టి కేసు రిపోర్ట్ అయ్యింది। దాన్ని ఆ కేసుని ఏఎంఐ బయపెట్టి కోర్టులో గాని లేదా ఏదైనా సుప్రీం ఆఫీస్ దగ్గర గాని నేనే వెళ్ళాను వాలంటరీగా ఆ కేసును మాఫీ చేసే ప్రయత్నంలో వీళ్ళందరి సహకారంతో 24వ తారీఖు సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక కారు మాట్లాడుకొని వీళ్ళందరి సహకారంతో కారులో అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి అపహరించి గుంటూరు తీసుకెళ్ళి అక్కడి నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ వచ్చి అక్కడ ఒక హోటల్లో కన్ఫైన్ చేసి మార్నింగ్ పోలీస్ స్పందన సోమవారం 24వ తారీఖు ఉదయం 26వ తారీఖు అక్కడ తీసుకొచ్చి చేస్తే ఆ విషయం మాకు తెలిసి ఆ అమ్మాయిని నేను ట్రేస్ చేసి ఇక్కడ పెదనందిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి దగ్గర నుంచి జరిగిన సంఘటన గురించి రిపోర్ట్ చేసుకొని దాని మీద కిడ్నాపింగ్ ఎస్ఎస్టి కేసు కింద ముద్దాల మీద కేసు నమోదు చేశాం। దర్యాప్తులో భాగంగా ఈరోజు సాయంత్రం ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో నూతి అశోక్ అతను సహకరించిన మోపత్తి కళ్యాణ్ చక్రవర్తి పమిడి శ్రీనివాసరావు పమిడి కోటమ్మ